భూమిని ఆకాశమును సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని నామములో ఈ సాయంకాల సమయమున ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనకు మిమ్ములను సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ సంఘము మాత్రమే కాదు గాని గోదావరి డిసిసి మెదక్ అధ్యక్ష మండలము అంతటి పక్షమున ఆయా రాష్ట్రాలలో ఆయా దేశాలలో ఈ మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మీ అందరికీ అధ్యక్ష మండల పక్షమున ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఈ సాయంకాల సమయమున ఈ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధమైన నామములో మీ ప్రియ బిడ్డలముగాను ఈ లోకములో నీకు సాక్షి బిడ్డలముగాను ముద్రింపబడి ప్రత్యేకింపబడి మీ నామ ఘనత కొరకు ఏర్పాటు చేయబడిన మేము ఈ దినమంతయు ప్రయాణాలు చేసి వేరే వేరే పనులలో నిమగ్నమై ఉండి తిరిగి ఈ సాయంకాలము ఈ కుటుంబ ఆరాధనలో పాల్గొనుటకు మీరు మాకిచ్చిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, పరిశుద్ధ వాక్యమును చదివి ధ్యానించుట ద్వారా మా కుటుంబమంతా కూడా ఆధ్యాత్మిక జీవితములో బలపడుటకు ఈ ప్రార్థన కూటమును నీవే దీవించుమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 435వ కీర్తన, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా యన్న కాడా. 435వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమ పరచుదము. మిహా బా కలగు ఏ హో
కలిసి అదే రీతిగా దేవుని నామమును స్తుతిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 629వ కీర్తన ఆనంద యాత్ర. ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. 629వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరుచుదము. Yeah.
పరిశుద్ధ సంగమ, మన
పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు గల పరిశుద్ధ మాటలను చదువగా విందము. పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిను. గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఈ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాల సమయమున సార్వత్రిక సంగముగా ఉన్నటువంటి వేరువేరు డినామినేషన్స్కు చెందినటువంటి మనము, వేరువేరు ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నటువంటి మనము, ఒక పరిశుద్ధ సార్వత్రిక సంఘముగాను దేవుని నామమును ఈ రీతిగా స్తుతించటం అనేది దేవాది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. గడిచిన 4 రోజులుగా ఈ ద్రాక్షారసము దేవుని యొక్క దీవెనకు సూచనగా ఉన్నదని, ఈ ద్రాక్షారసము దేవుని ద్వారా శపించబడుట ద్వారా ద్రాక్షారసమును కలిగి ఉండనటువంటి జీవితము గాను, 3వది ద్రాక్షారసము నిత్యార్పణగా దేవుని సన్నిధిలో అర్పించేటటువంటిది గాను మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాము. నిన్నటి దినమున నేను మీకు ఈ పరిశుద్ధ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ద్రాక్షరసము అనే పదానికి ఓయినోస్ యాయిన్ అనే పదము వాడబడినది. మద్యముతో మత్తుగా ఉన్నటువంటి దానిని, లేదా ఫెర్మెంటెడ్ వైన్ కానీ ఇంటాక్సికేటింగ్ డ్రింక్, స్ట్రాంగ్ డ్రింక్కు వాడబడినటువంటి పదము ఈ సికేరా లేదా షెయిక్వార్ అనేటటువంటి పదము వాడబడ్డట్లుగా మనం చూస్తాము. పరిశుద్ధ గ్రంథములో వాడబడిన ద్రాక్ష రసము అనే పదము అది ఎక్కువ మట్టుకు మత్తుతో కూడినటువంటిది కాదు అనే సత్యాన్ని మనము ఏమాత్రము కూడా మరచిపోకూడదు. దానికి 4 సందర్భాలు. మొదటిది ఆదికాండము 40వ అధ్యాయము 11వ వచన ప్రకారము, చెరసాలలో ఉన్న ఫరో రాజు యొద్ద పానదాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి అతడు యోసేపుతో తన అనుభవాన్ని చెప్తాడు. ఏమని అంటే, ఫరో దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసమును గట్టిగా పండ్లను పిండి అప్పటికప్పుడు ద్రాక్షారసాన్ని సిద్ధము చేసినట్లుగాను, 2వది మనము చదువుకున్న పరిశుద్ధుడైన యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాలలో మనము చూస్తాము, కానా విందులో నీటిని ద్రాక్షరసముగా యేసయ్య మార్చినాడు. ఇక్కడ ఉన్న సన్నివేశాన్ని కూడా మనం గమనించినట్లయితే ఇది ఫెర్మెంటెడ్ డ్రింక్గా మనము చూడడానికి వీలు లేదు. ఇది ఫెర్మెంటెడ్ వైన్ కాదు, లేదా స్ట్రాంగ్ వైన్ అంతకన్నా కాదు. అప్పుడే ఇన్స్టెంట్గా నీటిని ద్రాక్షరసముగా యేసుక్రీస్తు ప్రభుల వారు మార్చి
అక్కడ ఉన్నటువంటి వారికి అందించినటువంటి ఒక ద్రాక్ష రసాన్ని మనము ఇక్కడ గమనించబద్దులమై ఉన్నాము. మూడవది గమనించినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనము ఎక్కడనైతే మన పరిశుద్ధ వాక్య ధ్యానాన్ని ద్రాక్ష రసం కొరకు ప్రారంభించినామో సోమవారం జరిగిన మొదటి మెడిటేషన్లో నేను జ్ఞాపకం చేసినాను. ఏమని ఇక్కడ వాడతాడంటే 10వ వచనములో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. క్రొత్త ద్రాక్ష రసము అది స్ట్రాంగ్ డ్రింక్ కాదు. 4వ సందర్భములో మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనములోను పరిశుద్ధుడైనటువంటి మార్కు వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 22వ వచనములోను ఈ 2 సందర్భాలలో మరియు పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 31వ వచనములోను మనం గమనించినట్లయితే మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు అనే చక్కటి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము, అప్పుడే చేయబడినటువంటి వైనోస్ లేదా యాయిన్, క్రొత్త ద్రాక్ష రసము. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఈ అద్భుత కార్యములో ఒక చిన్నగా రైమింగ్ వర్డ్గా మనకు ఉంటుంది, మీరు ఎప్పటికైనా గుర్తుంచుకోండి. ఈ ఇక్కడ 3-4 సన్నివేశాలు, 1 నింపిరి, 2 ముంచిరి, 3 పోసిరి, 4 అందుకు ఆయన యందు విశ్వాసముంచిరి. నింపిరి, ముంచిరి, పోసిరి, అప్పుడు ఆయన యందు విశ్వాసము ఉంచిరి, అంతా కూడా క్రొత్త ద్రాక్ష రసము, అప్పటికప్పుడు చేయబడినటువంటిది, మత్తు లేనటువంటిది గాను మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటాము. పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలు కానీ లేదా సువార్తికులు కానీ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి షైక్వార్, ఏదైతే ఈ హీబ్రూ పదము వాడబడినదో ఈ మత్తు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఒక 5 సందర్భాలు నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఈ ద్రాక్ష రసము మత్తుగా మారటము ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 20-21వ వచనములో మనము గమనించినట్లయితే మత్తులైనటువంటి వారిని గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని బోధిస్తుందో 5 విషయాలు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. 20వ వచనములో మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 20వ వచనము, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు. తల్లిదండ్రులు వచ్చి ఇశ్రాయేలీల పెద్దలకు చెప్తున్నారు, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను, అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు అనేటటువంటి మాట. ఇక్కడ చెడుతనము మీ నుండి కొట్టివేయబడాలి అనే మాట అంటాడు. మద్యముతో మత్తులుగా కావడం అనేది మొట్టమొదటిది, అది చెడ్డదిగా ధర్మశాస్త్రము మనకు బోధిస్తూ ఉంది. 2వది గమనించినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనములో మనము చదువుకున్నట్లయితే 11వ వచనములో ఏమని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు యెషయా ప్రవక్త అంటే, మద్యము త్రాగుదుమని వేకువని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. మద్యము పొద్దున లేవడము లేవడమే
వీరి ఆలోచన ఏందంటే మద్యము త్రాగుదుమని వేకువనే లేచి అంటే పొద్దున లేవడమే త్రాగడానికి లేస్తారట. తర్వాత తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. పొద్దున మధ్యాహ్నము సాయంకాలము దినమంతా త్రాగేటటువంటి వారిని గురించి యెషయా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నాడంటే మొట్టమొదటిది మత్తుగా ఉండటము చెడ్డది, రెండవది అది శ్రమ కలిగిస్తూ ఉంది అని జ్ఞాపకం చేస్తారు. ఇదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనములో ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. దీని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమని అంటాడంటే, వోయ్ టు దోస్ హూ ఆర్ హీరోస్ ఇన్ డ్రింకింగ్ అండ్ ఛాంపియన్స్ ఇన్ మిక్సింగ్ డ్రింక్స్. ఈ ఒలింపిక్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, మన వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, ఎన్నో మన వాళ్ళు ఛాంపియన్స్ అవుతారు అని మనందరం కూడా టోక్యో వైపు చూస్తూ ఉన్నాము. ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాము మనోళ్ళు ఒక మంచి ఎన్ని మెడల్స్ తీసుకొస్తే అంత బాగుండు అని మనం చూస్తున్నాం. మంచిదే. యెషయా ఈ యొక్క ప్రవక్త క్రీస్తుకు పూర్వము దాదాపు 700 సంవత్సరాల క్రితము నివసించిన ఈ ప్రవక్త అనగా అప్పటి కాలములోనే రెండు రకాల మనుషులు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమంటాడంటే, వోయ్ టు దోస్ హూ ఆర్ హీరోస్ ఇన్ డ్రింకింగ్, అరే త్రాగుటల వీడు హీరోరా, మించినోళ్ళు లేడురా అని అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాము హీరోస్. అంత మాత్రమే కాకుండా ఈ డ్రింక్స్ మిక్స్ చేయడంలో ఏమంటాడంటే ఛాంపియన్స్ అట్ మిక్సింగ్ ద డ్రింక్స్, ఆ మద్యము కలిపి అందించడంలో వారు ఛాంపియన్స్గా ఉంటారు. వారికి ఏమి కలుగుతుందంటే శ్రమ కలుగుతూ ఉంది అనేటటువంటి మాట. మూడవది మనం గమనించినట్లయితే ఆమోసు ప్రవక్త 6వ అధ్యాయము 758వ పూటలో మనము చూస్తాము. 758వ పూటలో ఆమోసు ప్రవక్త 6వ అధ్యాయము 6-7 వచనాలలో ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తారంటే, మద్యము ద్వారా మత్తులుగా కావటము అది ఒక రకంగా మన జీవితాన్ని చెరసాలలోనికి బానిస బ్రతుకులోనికి తీసుకొని వెళ్తూ ఉంది అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఆమోసు ప్రవక్త 6వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను చూడండి. పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు, కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరసాలలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు, చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు ఆ సుఖస్థులు చేయు ఉత్సాహధ్వని గతించును అనేటటువంటి మాట. సంతోషము పోతుంది, ఆనందము పోతుంది. ఇశ్రాయేలీలను గురించి ఆమోసు ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ మద్యము అధికముగా సేవించటం ద్వారా ఒక రకమైన బానిసత్వము జీవితములోనికి, చెరసాలలోనికి వారు వెళ్ళిపోతూ ఉంటారు అనేటటువంటి విషయాలు ఇక్కడ మనతో కూడా కలిసి పంచుకుంటూ ఉన్నారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయములో గాన ఒకవేళ మనం గమనించినట్లయితే, మొదటిది మద్యము చెడ్డది, రెండవది శ్రమ కలిగిస్తుంది, మూడవది చెరసాలలోనికి మనలను బానిసలుగా తీసుకొని వెళ్తూ ఉంది. మత్తులో బానిసం చాలామంది ఒక రకమైన బానిసత్వానికి గురి అవుతూ ఉంటారు. అలాంటి వారిని గురించి దయచేసి ఎవ్వరు కూడా చెడ్డగా మాట్లాడకండి. దయచేసి వారేమి చెడ్డవారేమి కాదు, కానీ వారి కొరకు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ప్రార్థన చేద్దాము. దేవుని చిత్తానుసారముగా వారు ఆ బానిసత్వం నుండి బయటకు రావడానికి దేవుని సన్నిధిలో మనము వారి కొరకు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేద్దాము. కానీ ఎవ్వరు కూడా వారి గురించి దయతో చెడ్డగా మాట్లాడవద్దని దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనములో మనము 4వ విషయాన్ని చూస్తాము.
జగడములు మరియు మంద దృష్టి కలిగిస్తుందంట. ఈ మద్యముతో ఎప్పుడైతే మనము మత్తులముగా చేయబడతామో, 29వ వచనము నేను చదువుతాను చూడండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరు వారికే గదా. ఈ రకంగా ద్రాక్ష రసము గురించి, ప్రొద్దు పుచ్చు వారికే, ద్రాక్ష రసముతో దినమంతా గడిపేటటువంటి వారికి ఏమేమి కలుగుతూ ఉంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, శ్రమ కలుగుతుంది, దుఃఖము కలుగుతూ ఉంది, జగడములు కలుగుతాయి, చింత కలుగుతూ ఉంది, గాయములు కలుగుతాయి, మంద దృష్టి కలుగుతూ ఉంది. ఈ గాయములు కలుగుతాయి అనే మాట మీద నేను ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఏమని అంటాడంటే, హేతువు లేని గాయములు. ఎవరికైతే హేతువు లేని గాయములు, హేతువు లేని గాయములు అనే పదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తే వూండ్స్ వితౌట్ కాస్, వీరికి ఎటువంటి దెబ్బలు తాకుతాయంటే ఏం కారణం ఉండదు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఎవడో కొట్టిపోయిండు, ఎక్కడో గొడవ జరిగింది, గాయమైందంటే అది వేరే. వితౌట్ కాజ్ వీళ్ళకు వూండ్స్ అవుతాయంట, హేతువు లేని గాయములు. అనగా ఎక్కువగా తాగి సైకిల్ మీదకి వెళ్ళి పడిపోవడమో, లేదా బండి మీద పోతూ నడి రోడ్లో పడిపోవటమో, లేదా మద్యంతో మత్తులై నడవలేని స్థితిలో, ఇంటికి చేరుకోలేని స్థితిలో అక్కడక్కడ పడిపోవటము. కారణము లేని గాయాలు, హేతువు లేని గాయాలు, వూండ్స్ వితౌట్ ద కాజ్ అని ఆ సామెతలు. ఈ సామెతలు రాసింది కూడా ఎవరో కాదు సుమి, ప్రపంచములోనే అద్భుతమైన దేవుని నుండి పరలోక జ్ఞానము అనేటటువంటి ఆశీర్వాదము పొందుకున్న సొలొమోను మహారాజు గారు జ్ఞాపకం చేస్తాడు. 4వది, ఒకవేళ ఈ ద్రాక్ష రసాన్ని ఇదే మాదిరిగా కంటిన్యూ చేసినట్లయితే 31-32 వచనాలలో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకుము. ఒకవేళ చూడటం మొదలు పెట్టినట్లయితే 32వ వచనంలో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, పిమ్మట అది సర్పము వలె ఖర్చును, కట్లపాము వలె అది కాటు వేయును అనేటటువంటి మాట. సర్పము వలె కరుస్తూ ఉంది, కట్లపాము వలె అది ఇదిగో అది ఆ కాటు వేస్తుంది అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. 5వది గమనించినట్లయితే, మత్తులైనటువంటి వారికి ఉన్నటువంటి ఒక నష్టము ఏమిటి అంటే, 5వది మనము చూస్తాం చూడండి, సామెతల గ్రంథము ఇదే 23వ అధ్యాయము 20-21వ వచనాలలో మనము గమనించినట్లయితే, దరిద్రులుగా చేస్తూ ఉంది అనే మాట జ్ఞాపకం చేస్తాడు. 20వ వచనం నేను చదువుతాను, ద్రాక్ష రసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిబోతులును దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. త్రాగుబోతులును తిండిబోతులును దరిద్రులు అవుతారంట, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. ఏంద్రా వీడు చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడు, ఏంటిది వీని బట్టలంతా మురికి మురికి ఉన్నాయి, ఎందుకు ఇంత పేదరికం అంటే, దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, ద్రాక్ష రసము వారు త్రాగువారితోనైనను మీరు సమయము గడపకండి, అనగా దరిద్రులుగా చేస్తూ ఉంది, మనల్ని పేదరికములోనికి ఈ మద్యము తీసుకొని వెళ్తూ ఉంది. ఆ ఈ సాయంకాల సమయమున ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ 5 విషయాలు నేను మీతో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మద్యము చెడ్డది, 2వది శ్రమ కలిగిస్తుంది, 3వది మన జీవితాలను బానిసలుగా చేస్తుంది, 4వది జగడములు మరియు మంద దృష్టి కలిగిస్తుంది, లేదా హేతువు లేని గాయాలను కలిగిస్తూ ఉంది, 5వది గమనించినట్లయితే దరిద్రులుగా చేసి మన ఆస్తిని అమ్ముకోవడానికి ఇది ఒక కారణముగా అవుతూ ఉంది. ఏంటిది ఇది అంటే, జాగ్రత్తగా వినండి,
గ్రీక్ పదములో వాడబడిన ఓయినోస్ కాదు. ఓయినోస్ అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ద్రాక్షరసం, నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఫ్రెష్ వైన్, మత్తు లేనటువంటిది. కానీ షెయిక్వార్, ఏదైతే షెయిక్వార్ లేదా సికేరా అనేటటువంటి పదాన్ని మనము చూసినామో, ఆ పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే అది మత్తుతో ఉన్నటువంటిది. ఈ ఐదు రకాల కారణాలకు అది మన జీవితాన్ని తీసుకొని వెళ్తూ ఉంది. సరే, ఇక్కడికి ఈ ఐదు కారణాలను పక్కకు పెట్టి వేస్తే మరి ఒక ఐదుగురు లేదా ఐదు గ్రూప్స్కు చెందిన, ఐదు కేటగిరీస్కు చెందినటువంటి వ్యక్తులు ఈ మద్యము జోలికి వెళ్ళవద్దు అనే పదము, ఈ ద్రాక్షరసము జోలికి వెళ్ళవద్దు అనేది కూడా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉంటాము. అందులో ఐదు రకాల వ్యక్తులను గురించి నేను ఇప్పుడు మీతో కూడా వాక్య ధ్యానము చేయటము మొదలు పెడతాను. నాతో కూడా కలిసి దయతో మీరు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని మాటలను చూడండి. లేవి కాండము 10వ అధ్యాయము, ఎవరైతే ఒక ప్రత్యేకమైనటువంటి కారణముతో ఒక ప్రత్యేకమైన బాధ్యతను చేపడతారో, ఒక ప్రత్యేకమైన పనిలో వారు ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటాడో, అలాంటి వ్యక్తులు, ఐదు రకాల ప్రజలు మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడతారు. వారు దేవుని ద్వారా ఒక పని కొరకు నియమించబడిన వారు గనక వారు ఈ ద్రాక్షరసము జోలికి పోయి మత్తులుగా కావద్దు అన్నది దేవాది దేవుని యొక్క కోరిక. మనము లేవి కాండము 10వ అధ్యాయము 8-9 వచనాలను మనము గమనించినట్లయితే, మొదటి కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. 8-9 వచనాలు నేను చదువుతాను, ఒకవేళ బైబుల్ ఉంటే మీరు నాతో కూడా కలిసి చూడడానికి ప్రయత్నించండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లును నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని మీరు త్రాగకూడదు అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నాము. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 21వచనము, 726వ పూటలో మీరు తర్వాత సమయం ఉన్నప్పుడు కుటుంబముతో కూడా కలిసి ఆ రిఫరెన్స్ చూడండి. యెహెజ్కేలు గ్రంథము ప్రవక్త రాస్తాడు 44వ అధ్యాయము 21వచనములో. ఇందులో మనము మొట్టమొదటిది జ్ఞాపకం చేసుకోవాలి, లేవీయులు కానీ యాజకులు కానీ నాజీరు చేయబడినటువంటి వారు, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమింపబడినటువంటి ఈ కేటగిరీకి చెందిన, ఈ కోనకు చెందినటువంటి బిడ్డలు, వారు ఈ ద్రాక్షరసము జోలికి కానీ మా యొక్క మద్యము జోలికి కానీ వెళ్ళవద్దు అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఐదు రకములైనటువంటి గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఈ మద్యానికి దూరముగా ఉండాలి. అందులో మొట్టమొదటిది యాజక ధర్మము, యాజకులుగాను లేవీలుగాను నాజీరులుగాను ఉన్నటువంటి వారు దాని నుండి దూరముగా ఉండాలన్నది అక్కడ దేవుడైనటువంటి యెహోవా కోరిక. మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లును నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు అనేటటువంటి మాటలు ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. నాజీరు చేయబడిన వారు అనగానే మనకు ఏంటిది నాజీరు చేయబడడం అనగా, దీని యొక్క డెఫినేషన్ ఏమిటి అని ఒకవేళ మనము చూసినట్లయితే, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనములో ఈ నాజీరు చేయబడినటువంటి వారి గురించి, లేవీయులు యాజకులు అంటే మనకు తెలుసు కానీ నాజీరులు అనగా మనకు అక్కడ ఒక ప్రత్యేకమైన డెఫినేషన్ వారిని గురించి మనకు తెలియజేయబడుతుంది. నాజీరు అనగా ప్రత్యేకముగా ఉండటము, ఎ సపరేటెడ్ పర్సన్. వారి గురించి 2వ అధ్యాయంలో ఏమని మాట్లాడతారంటే, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనం, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరస మద్యములను
మానవలను ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షరసమునైనను త్రాగవలదు అనేటటువంటి కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. నాజీరు చేయబడినటువంటి వారు దేవుని ద్వారా ప్రత్యేకింపబడినటువంటి వారు. వీరికి ప్రత్యేకముగా నాలుగు డ్యూటీస్, నాలుగు విధానాలు వీరికి జ్ఞాపకం చేయబడతారు. నాలుగు రకాల పనులు వీరు చేయాలి. తర్వాత నాజీరు చేయబడినటువంటి వారు బైబుల్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒక ప్రశ్న. ఈ నాజీరులు అనేటటువంటి సందర్భం వచ్చింది కనుక వారు చేయవలసినటువంటి నాలుగు పనులు లేదా చేయకూడనటువంటి నాలుగు పనులు. రెండవది పరిశుద్ధ గ్రంథములో నాజీరు చేయబడినటువంటి వారు ఎందరు, వారితో పాటు పరిశుద్ధ గ్రంథములో సంతోషం ఏంటంటే ఒక స్త్రీ కూడా నాజీరు చేయబడేటటువంటి విధి విధానాలతో జీవించినటువంటి ఒక స్త్రీ మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది. వారిని గురించి రేపటి వాక్య ధ్యానములో మనము ప్రారంభము చేస్తూ వారి యొక్క విషయాలు తెలుసుకుంటూ మనము ముందుకు సాగుదాము. తిరిగి రేపటి సాయంకాల ఆరాధనలో మనమందరము ఇదే రీతిగా కలుసుకొని దేవుని నామమును మహిమపరచుదము. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచుకొని ప్రార్థనలో అందరము కూడా కొద్ది నిమిషముల పాటు గడుపుదాము. ప్రార్థన. సర్వసత్య సంపూర్ణుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల రాజా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోపకారి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు ఈ దినమంతా మాతో కూడా ఉండి నీ ప్రశస్తమైన రెక్కల చాటున మమ్ములను మరుగుపరచి మంచి ఆరోగ్యము చేత, ఆశీర్వాదముల చేత, నీ కృపచేత మమ్ములను సంరక్షించి దీవించి కాచి కాపాడినందుకై నీకు స్తోత్రములయ్యా. నీ యొక్క ఉచితమైన కృప ద్వారానే మేము ఈ విధముగా ఈ సమయములో నీయందు ఎదిగో నిన్ను ప్రార్థించుకునుటకు ఈ సమయము ఇచ్చారని నీ సన్నిధానములో ప్రార్థిస్తుంటున్నాం. మహోన్నతుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ దినము మేము చేసినటువంటి ప్రతి తప్పిదములను, తలంచినటువంటి ప్రతి తలంపును, మాట్లాడినటువంటి ప్రతి మాటను మీరు క్షమించండి, పవిత్రీకపరచండి, నూతనపరచండి, దీవించండి. మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఘోరమైనటువంటి ఆలోచనలను తీసివేసి ప్రభువా, నూతనమైనటువంటి హృదయమును మాకు అనుగ్రహించండి. నీ దయ వలననే మేము జీవిస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యముగా గడిచినటువంటి కాలమందు మాకు తోడుగా నుండి మరొకసారి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సువాక్కులను మేము వినుటకు ఈ సాయంకాల సమయమున మమ్మల్ని కుటుంబములుగా, వ్యక్తిగత జీవితములుగా సంసిద్ధపరచి ఇదిగో తండ్రి నా దేవునితో నా కుటుంబపు ఆరాధనలో మమ్ములను ఉంచినందుకు నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు దేవాని ఆరాధనలో పాలు పొందేందుకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును వాటి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నీ యొక్క సేవకుడు దాసుడు ఎదిగో తండ్రి గురువుల వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క మంచి ధ్యానాంశములను బట్టి నీకై వందనములు. అనునిత్యము ఈ విధముగా ప్రాముఖ్యమైనటువంటి నీ యొక్క వాక్య పరిచర్యలో ఎదిగో తండ్రి మేము నేర్చుకొనుచుండగా మీరు మాతో మాట్లాడుతూ ఎదిగో తండ్రి ప్రతి హృదయమును ఆలోచింపజేస్తుంటున్నందుకు నీకు స్తోత్రములు. నీ వాక్యము ద్వారా మేమందరము విశ్వాసములో వెలిగి ఎదిగో తండ్రి ఆ విశ్వాసము ఇతరులకు ప్రచురపరిచేందుకు సహాయమును అనుగ్రహించండి, జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఎదిగో ఈ వారమంతా కూడా
బైబిల్లో ఉన్నటువంటి ద్రాక్ష రసమును గురించినటువంటి ధ్యానమును మేము చేసుకుని చుండగా ఈ బోధకుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రసంగము ద్వారా ఎదిగో తండ్రి మమ్మల్ని ఉత్తేజపరుస్తూ మంచి విషయములను నేర్చుకుంటున్నందుకై నీకు స్తోత్రములు. ఆశను మాలో ఎదిగో తండ్రి నింపండి. నీ వాక్యమును గురించినటువంటి ఆశను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఎదిగో ద్రాక్ష రసము చెడ్డది, అది శ్రమ కలిగిస్తుంది, అది బానిసలుగా చేస్తుంది, జగడము కలిగించి మంద దృష్టి కలిగిస్తుంది అని. ఎదిగో తండ్రి ద్రాక్ష రసము సేవించుట వలన దరిద్రులను చేసి ఆస్తులను అమ్ముకునే విధమైనటువంటి పరిస్థితిలోనికి దిగజారుస్తుంది అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయములను ఎదిగో మాకు నేర్పించి నీ వాక్యము ద్వారా తెలియజేసినందుకు నీకు స్తోత్రములు వందనములు. కాబట్టి ఇదిగో మా యొక్క కుటుంబములలో మా యొక్క సంఘ జీవితములలో ఆ విధముగా మద్యముకు మత్తులై ఉన్నటువంటి వారిని అందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. వాటి వలన కలిగేటటువంటి ఈ యొక్క అప్రయోజనములన్నిటినీ ఇదిగో ధ్యానించుకొని మొరబెడుతుంటున్నాం. ఈ యొక్క మద్యపానము ద్వారా అనగారినటువంటి, దిగజారినటువంటి, పడిపోయినటువంటి జీవితములోనికి, పాపాంధకార కూపములోనికి మేము వెళ్లకుండా ఎదిగో తండ్రి నీపై మా మనసును కేంద్రీకృతము చేస్తూ నీ వాక్య ప్రకారము జీవించేటందుకు సహాయము దయచేయండి. ఈ విధముగా బైబిల్లోని కొత్త అంశములను మాకు విశదపరుస్తూ బోధిస్తుంటున్నటువంటి మా యొక్క నిజామాబాద్ పాస్టర్ ఇన్ఛార్జ్ గురువులు, అదే విధంగా గోదావరి డిసిసి చైర్మన్ అయినటువంటి రెవరెండ్ జీ నిరంజన్ నిశ్చలయ్య గారి గురించి ప్రార్థిస్తుంటున్నాం. అనేకమైనటువంటి నూతనమైనటువంటి అంశములను ఎదిగో తండ్రి వాటి వివరణను, వాటి విశ్లేషణను అనునిత్యము ఈ ఆరణ ద్వారా ఎదిగో తండ్రి మాకు విశదపరుస్తూ, బోధపరుస్తూ, తర్ఫీయతునిస్తూ మంచి ఆలోచనకరమైనటువంటి, ఆచరించేటటువంటి, సార్థకము చేసుకునేటటువంటి గొప్ప విషయములు చెబుతున్నందుకు వారి విషయమై నీ ఎదుట ప్రార్థన చేస్తుంటున్నాం. సేవలో ఇంకా ఎక్కువగా వాడుకోనండి. అనునిత్యము ఈ విధముగా నూతనమైనటువంటి ఆలోచనల చేత, నీ యొక్క వాక్యములోని అంశముల చేత ముందుకు సాగుతూ ఉంటుండగా మంచి జ్ఞానము, గొప్ప ధైర్యమును మాకు అనుగ్రహించి ఎదిగో తండ్రి నీ కృపలకి స్తోత్రములు చెల్లించే విధములుగా మమ్మల్ని ఉండేటందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా సంఘములో అనారోగ్యంతో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఏసునామములో స్వస్థత, ఏసునామములో ఆరోగ్యము, ఏసునామములో బలము, ఏసునామములో శీఘ్రమైనటువంటి విడుదలను మీరు దయచేయండి. అనేకమైనటువంటి ఎదిగో తండ్రి శారీరక, మానసిక అనారోగ్యముల చేత, ఆందోళనల చేత బాధపడుతుంటున్నటువంటి వారిని, వృద్ధాప్యమైనటువంటి ఎదిగో తండ్రి అనారోగ్యములు కలిగి ఉన్నటువంటి వారిని, శారీరక మానసిక నొప్పులు కలిగినటువంటి వారిని ఎదిగో తండ్రి మీ యొక్క గాయపడినటువంటి హస్తము చేత ముట్టి స్వస్థపరిచి, పవిత్రీకరించి, నూతనపరిచి, పరిశుద్ధాత్మ సహాయము నడిపింపును అనుగ్రహించండి. మహోన్నతుడా, మహాగణుడా, మహాప్రేమ కలిగినటువంటి మా పరలోకపు రాజా, అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. కాబట్టి మా కుటుంబ జీవితములు, వ్యక్తిగత జీవితములు ఎదిగో అన్నీ నీకు తేటపరచబడి ఉంటున్నవి. ఏ రహస్యములు కూడా నీకు దాగి ఉండవు. కాబట్టి అనునిత్యము మేము మిమ్మల్ని సంపూర్ణముగా ప్రేమించి ఈ లోకములో మేమందరము నీ యొక్క రాజ్యవ్యాప్తిలో నీతిని, ప్రేమను, కరుణను, జాలిని ఎదిగో తండ్రి చూపించి వెలుగు ప్రసరించేటందుకు సహాయమును అనుగ్రహించండి. ఈ లోకాశలకు, ఈ లోక గర్వమునకు, డంబమునకు మేము ఎదిగో తండ్రి దగ్గరగా ఉంటున్నడలా వాటి నుండి మమ్మల్ని
ఇదిగో దూరపరచి మా పాపముల నుంచి మమ్మల్ని విడుదలపరచి నీ కొరకై జీవించే ప్రియ సంఘముగా బిడ్డలముగా ఉంటకు సహాయం అనుగ్రహించండి. సంఘము కొరకు, సంఘ అక్కరతల కొరకు, ఇదిగో తండ్రి వారు చేస్తున్నటువంటి విజ్ఞాపనల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆశీర్వదించండి. కమెంట్స్ రూపంలో ఇదిగో ఈ యొక్క ఆన్లైన్ వాక్య పరిచర్యలో విజ్ఞాపనలు చేస్తున్నటువంటి ప్రతి సహోదరుని విజ్ఞాపనలను మీరు గైకొనండి. వ్యక్తిగత ప్రార్థనల చేత మనస్సులో కష్టములను వివరించుకొనుచు దుఃఖముతో, కన్నీటితో, బాధతో, ఆయాసముతో, శ్రమతో, వేదనతో నీకు తెలియజేసుకుంటున్నటువంటి వారందరి హృదయ ఆలోచనలను మీరు ఎరిగినటువంటి వాడవు, మీకు అన్నీ తెలుసు కాబట్టి పేరు పేరవలసిన ఆశీర్వదించండి. ఈ విధముగా నీ ఆరాధనలో పాలు పొంది, మోకరించి, శిరసు వంచి, చేతులెత్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా, మీ రాత్రి మాకు మంచి నిద్రను కలగజేసి రేపు ఉదయం మరొకసారి నూతనమైనటువంటి కృపచేత, నూతనమైనటువంటి శక్తి బలము చేత, ఆరోగ్యము చేత మా పనులన్నిటిని చేసుకొని మరొకసారి కుటుంబ ఆరాధనలో ఇదిగో మేమందరం నిన్ను కూడి స్తుతించి ఇదిగో తండ్రి మేమందరం కూడా ఆరాధించి నీ ఆరాధనలో నీ వాక్యము వినేంత మట్టుకు నీ సన్నిధి, నీ కాపుదలను, నీ తోడును మాకు వెంటగా ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి ఈ విధమైనటువంటి ఆశీర్వాదములను, నీ యొక్క కృపలను మాకు విశదపరచి తిరిగి ఇదిగో మేమందరము కలుసుకునేంత మట్టుకు నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలోని తేకా దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, యేసు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యున్నత సహవాసము సకల దీవెనలు ఈ వాక్యము విన్నటువంటి మనకందరికీ వ్యక్తిగత జీవితములకు, కుటుంబములకు, సంఘమునకు సదాకాలము తోడు నీడయుండునుగాక. ఆమేన్.